ఆయన ఇది కూడా చేయలేదు నాకు తెలిసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే సమాజంలో ఒక మంచి పేరు ఉంది అలాంటి వ్యక్తిని నిజంగా దూషించి కించపరిచి మాట్లాడి ఏదో అటాక్ చేసి చేతంటే కనుక ఫ్యాన్స్ తెంగరోళా ఊరుకుంటారా ఆ సమాజానికి తెంగరదాం ఊరుకుంటారా ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మహానుభావుడు మహోన్నతమైన వ్యక్తి ఆయన సమాజానికి ఏదో చేతను పెచ్చుతో తిరుగుతున్నాడు మహానుభావుడు అలాంటి వ్యక్తి మీద నువ్వు రాళ్ళు రువ్వి మనుషులు పెట్టి పొట్టించి ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పౌరుడిగా చెప్తున్నాడు ఒక మనిషిని ఒక మనిషి ద్వారా ఇదించడం అనేది చాలా తప్పు కరెక్ట్ అయితే కాదు కాబట్టి ఈ విషయాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కన్నా భక్తులు ఎక్కువ ఉంటారు నేను ఒక నందమూరి అభిమాని నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో నడుస్తున్న విధానం అలాంటిది ఆయన పదవులో లేకపోయినా ఆయనకి ఏ ప్రాపర్టీ లేకపో ప్రాపర్టీ ఉన్నా కానీ పదవులో లేకపోయినా ఏది లేకపోయినా అక్కడికి ప్రజలకి ఏదో మంచి చేద్దామని చెప్పేసి ఆయన ద్వారా లేదా వేరే ద్వారా ఎంతో రకంగా న్యాయం చేయాలని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు దయచేసి రెండు చేతులు దండం పెడుతున్నాడు మీరు త్వరగా వీలైతే త్వరగా లేదా అతి త్వరగా ఏదైనా అనుకోవచ్చు కానీ 2024 సంవత్సరంలో మీరు సీఎం అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక నందమూరి అభిమానిగా నేను కోరుకున్నాను ఎందుకు అంటే మీరు పదవిలో లేకుండానే చాలా చేస్తున్నారు అలాంటి మీరు పదవిలో ఉంటే ఒక సీఎం సీట్లో మీరు కూర్చుంటే కనుక ఎంత చేస్తున్నారో మాకు చూస్తున్నటువంటి ప్రజలకి మీ ఫ్యాన్స్కి వాళ్ళ ఊహగానికి వదిలేస్తున్నారు ఎందుకంటే మీరు ఒక వ్యక్తి కాదు ఒక సమాజానికి ఒక దేవుడు లాంటి మీ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్యది కాబట్టి ఇలాంటివి మేము తిప్పుకొడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద ఖండించండి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ ఫ్యాన్సే కాదు మా ఫ్యాన్స్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటామని చెప్పేసి సభాగంగా చెప్తున్నాము ఇలాంటి చర్యలు ఏదైనా ఉంటే కనుక మానుకోండి మిగతా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు మరి చూస్తున్నటువంటి చాలా వరకు ఆల్రెడీ నడుస్తుంది ఏంటంటే కనుక ప్రభుత్వం కూడా దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఇది కరెక్ట్ కాదు అంటుంది కాబట్టి ప్రతి ఖండించాలని చెప్తున్నాను నేను ప్రభుత్వం కూడా తీవ్రంగా దీని మీద ఖండించాలని చెప్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి ఆయన దూషించడం తగిన ఆయనతో రెక్కి పెట్టడం ఆయన కొట్టడం చేయడం చంపేతడం బెదిరించి కరెక్ట్ కాదు ఆయనకు ఒక మంచి ఒపీనియన్ ఉంది ప్రజలకు ఏదో చేద్దని చెప్పేసి దయచేసి ఫ్యాన్స్ అందరూ ఆయనకు సపోర్ట్ ఉండండి అదేవిధంగా ప్రజలు కూడా ఆయనకు సపోర్ట్ ఉండండి అదేవిధంగా మన నందమూరి ఫ్యాన్స్ కూడా ఆయన సపోర్ట్ ఉంటాము పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బాగోలేని కోరుకుంటాము సమాజం బాగోలేని కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించండి థ్యాంక్ యూ సో మచ్.